హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీసా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఉగాది పండుగ సందర్భంగా మన తెలుగు వారందరికీ ఎంతగానో ఇష్టమైన నోరూరించే 4 రకాల స్పెషల్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ముందుగా తెలుగు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందుకు మనందరికీ ఈ సంవత్సరం అంతా ఎంతగానో మంచి జరగాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. పండగ అంటేనే స్పెషల్ కదా, మరి అలాంటి స్పెషల్ రోజున ఖచ్చితంగా నోరూరించే స్పెషల్ రెసిపీస్ ఉండి తీరాల్సిందే. అలాంటి రెసిపీస్నే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అయితే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుంటే అప్పటికప్పుడు ఈజీగా త్వరగా ఈ రెసిపీస్ అన్నీ చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఎంతో కమ్మగా ఉండే నేతి బొబ్బట్లని స్వీట్ షాప్కి వెళ్ళే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన కొలతలతో ఈ బొబ్బట్లు ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 1.5 కప్ వరకు మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత టేస్ట్ కోసం ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇలా వేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో నెయ్యి అలాగే సాల్ట్ అనేది బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. గోధుమ పిండితో కూడా బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవచ్చు, కానీ గోధుమ పిండి కన్నా మైదా పిండితో అయితేనే ఒరిజినల్ టేస్ట్ అనేది వస్తుంది. కాబట్టి నేను మైదా పిండితోనే బొబ్బట్లు చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, పిండి అనేది ఈ విధంగా కాస్త స్టిక్కీగానే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మినిమం 3-4 నిమిషాల పాటు పిండి అనేది సాఫ్ట్గా కలుపుతూనే ఉండాలి. అప్పుడే మనకి బొబ్బట్ల కోసం పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే ఈ బొబ్బట్ల టేస్ట్ అనేది ఏంటో మనకు బాగా తెలుస్తుంది. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పైనుంచి కొద్దిగా ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని పిండి అనేది ఆరిపోకుండా ఒకసారి పిండికి ఈ నెయ్యిని అప్లై చేసుకుని ఈ పిండి మీద మూత పెట్టుకుని మినిమం 2-3 గంటల పాటు ఖచ్చితంగా పిండిని నానబెట్టి తీరాలి. ఈ విధంగా పిండిని నానబెట్టుకోవడం వల్ల బొబ్బట్లు చేస్తున్నప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా పిండిని నానబెట్టుకుని పక్కన పెట్టుకుని వేరొక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకుని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ వాటర్ని వేసుకుని మినిమం 1/2 గంట పాటు ఈ పచ్చిశనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇలా 1/2 గంట పాటు పచ్చిశనగపప్పు అనేది నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం నానబెట్టుకున్న శనగపప్పుని ఇందులోకి వేసుకుని మనం 1 కప్పుతో అయితే పచ్చిశనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఇందులోకి మంచి కలర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లోనే 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని విజిల్స్ వేయించుకుని పప్పును ఉడికించుకున్నామంటే కరెక్ట్గా ఉడకదు. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లోనే 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ మొత్తం కంప్లీట్గా పోయేంత వరకు అలా వదిలేయాలి. ప్రెషర్ కంప్లీట్గా పోయిన తర్వాత పప్పు ఏ విధంగా ఉడికిందో ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పు అనేది ఎక్కడా పలుకు లేకుండా చాలా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఈ పప్పులో మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఎక్సెస్గా ఏమైనా వాటర్ ఉంటే వాటిని వెనక్కి తీసుకుని రసం పప్పుచార్ లాంటి వాటిలోకి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వాటర్ని వెనక్కి తీసుకున్న తర్వాత ఈ పప్పుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఈ శనగపప్పుని ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సింగ్ జార్లోకి పప్పు మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక్క చుక్క వాటర్ కూడా వేయకుండా ఈ పప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరొక కడాయి పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మనం పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఎంత క్వాంటిటీతో అయితే పచ్చిశనగపప్పును తీసుకున్నామో అంతే క్వాంటిటీలో 1 కప్పు వరకు బెల్లాన్ని తురుముకుని యాడ్ చేసుకోవాలి. గడ్డల్లాగా వేసామంటే కరగడానికి చాలా టైం పడుతుంది, కాబట్టి ఇలా బెల్లాన్ని పొడి చేసుకుని వేసుకుంటే పని తొందరగా అవుతుంది. అలాగే 1/4 కప్పు వరకు మంచి టేస్ట్ కోసం పంచదారని కూడా వేసుకుని ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని
ఈ బెల్లం పంచదార అనేది కంప్లీట్గా కరిగించుకోవాలి. ఇలా బెల్లం పంచదార అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత 2-3 నిమిషాల పాటు ఈ పూర్ణమంతా కాస్త దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా ఉడికించుకోవాలి. లేదంటే అడుగు పట్టుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 ఫుల్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇలాచి పొడి అంతా ఈ పూర్ణంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని ఈ నెయ్యి అంతా కలిసేలాగా ఇంకొకసారి ఈ పూర్ణాన్ని బాగా మిక్స్ చేసుకుని కంప్లీట్గా ఈ పూర్ణాన్ని చల్లారనివ్వాలి. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బొబ్బట్ల పూర్ణం అనేది కంప్లీట్గా చల్లగా అవ్వడానికి మినిమం 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇలా చల్లగా అయిన తర్వాత ఈ పూర్ణాన్ని ఇంకొకసారి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఏ సైజులో అయితే బొబ్బట్లు కావాలనుకుంటామో దాన్ని బట్టి చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా మనం ప్రిపేర్ చేసుకున్న పూర్ణం అనేది ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చిందో బాల్స్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉంది అనేది. ఇలా మనకి నచ్చిన సైజులో బాల్స్ని మనకి ఎన్ని కావాలో దాన్ని బట్టి ప్రిపేర్ చేసుకుని 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి బొబ్బట్లు ఎన్ని కావాలనుకుంటామో దాన్ని బట్టి బాల్స్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన పూర్ణాన్ని మీరు కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం కలుపుకున్న పిండిని తీసుకుని మళ్ళీ 1 నిమిషం పాటు బాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం కొద్ది కొద్దిగా పిండిని తీసుకోవాలి. అయితే మనం ఎంత సైజులో అయితే పూర్ణాన్ని చేసుకున్నామో దానికన్నా కొంచెం తక్కువగా పిండి తీసుకోవాలి. అంటే పూర్ణం సైజు పెద్దగా ఉండాలి, పిండి సైజు అనేది కొంచెం తక్కువగా ఉండాలి. ఇలా పిండిని తీసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చేతిలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం బాల్ని ఇందులో పెట్టుకుని సైడ్స్ అన్నీ క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్స్ అన్నీ నీట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఏదైనా ప్లాస్టిక్ షీట్ని కానీ లేదంటే మనం ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ కవర్ని తీసుకుని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బాల్ని దీని మీద పెట్టుకుని ఈవెన్గా పల్చగా బొబ్బట్ అనేది ఒత్తుకోవాలి. ఇలా మనకి నచ్చిన సైజులో పల్చగా స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ఈ పూర్ణం అనేది బయటకు వచ్చినట్టే కనిపిస్తుంది కానీ బయటకైతే రాదు, ఎందుకంటే మనం పిండి పర్ఫెక్ట్గా కలుపుకున్నాం కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే కాస్త పెద్ద సైజులోనే పల్చగా బొబ్బట్లు అనేది చేసుకోవడం కోసం బాగా స్ప్రెడ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1 పాన్ పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ ప్యాన్ని బాగా హీట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం బొబ్బట్లని ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా దానిని ఈ కవర్ నుంచి కాస్త నెమ్మదిగా ఈ విధంగా తీసుకుని ఇప్పుడు ఈ బొబ్బట్లని కాల్చుకోవడం కోసం వేడివేడిగా ఉన్న ప్యాన్ మీద మనం పల్చగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న బొబ్బట్టిని వేడివేడి పెనం పైన వేసుకుని 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లోనే కాల్చుకుని సైడ్స్లో ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు కాలిన తర్వాత ఒకసారి వెనకకి టర్న్ చేసుకుని మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు ఈ బొబ్బట్ అనేది బాగా కాలిన తర్వాత ఇంకొకసారి టర్న్ చేసుకుని వెనక సైడ్ కూడా కొద్దిగా నెయ్యిని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని ఇంకొక 30 సెకండ్స్ పాటు బొబ్బట్టిని బాగా కాల్చుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో మాత్రమే బొబ్బట్టిని 2 సైడ్లు బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బొబ్బట్టిని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకు కావాల్సినన్ని బొబ్బట్లని హై ఫ్లేమ్లో మాత్రమే నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా నెయ్యిని స్ప్రెడ్ చేసుకుంటూ బాగా కాల్చుకుని తీసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లు అనేది బయట పెట్టుకుంటే 4-5 రోజుల పాటు కూడా ఫ్రెష్గానే ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బొబ్బట్లు అనేది మనకి ఏ విధంగా సాఫ్ట్గా వచ్చాయి అనేది
ఒకసారి చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వచ్చాయో మీకే తెలుస్తుంది కదా. ఈ విధంగా ఎంతో కమ్మనైన నేతి బొబ్బట్లని బయట స్వీట్ షాప్స్ నుండి తెచ్చుకునే అవసరం లేకుండా పక్కా కొలతలతో ఇలా ట్రై చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చాలామందికి ఎంతగానో ఇష్టమైన చింతపండు పులిహోరని టెంపుల్ స్టైల్లో ప్రసాదం పులిహోరలాగా ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. ముందుగా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త పెద్ద సైజు నిమ్మకాయ అంత ఉండే చింతపండుని తీసుకుని దాని మీద ఉండే తుక్కు అంతా క్లియర్ చేసుకుని 1-2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని వేసుకుని చింతపండు బాగా నానిన తర్వాత ఏ విధమైన తుక్కు అనేది లేకుండా చింతపండు జ్యూస్ని ఈ విధంగా సెపరేట్ చేసి పెట్టుకోవాలి. ఈ పులిహోరకి మంచి టేస్ట్ని యాడ్ చేయడానికి పొడిగా ఉండే ఒక చిన్న మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. ఇక్కడ నేను సన్న ఆవాలు వేస్తున్నాను, మీరు కావాలంటే పెద్ద ఆవాలను కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత కాసేపు ఈ పౌడర్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం తీసుకున్న చింతపండు జ్యూస్ మొత్తాన్ని ఇందులోకి వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, బాగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని 1 ఇంచ్ సైజ్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అదేవిధంగా 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని ఇందులోకి వేసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, అలాగే చింతపండులోనే టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చిన్న బెల్లం ముక్కను కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కడాయి మీద మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అనేది కాస్త పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుని మళ్ళీ కడాయి మీద మూత పెట్టి ఇంకొక 2-3 నిమిషాల పాటు ఈ పేస్ట్ అనేది కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత కడాయి మీద మూత తీసి చూస్తే ఈ చింతపండు పేస్ట్ అనేది కాస్త దగ్గర పడింది కదా. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పేస్ట్ని కంప్లీట్గా పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు పులిహోరలోకి పోపు వేసుకోవడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 4-5 ఎండుమిర్చిని చిన్న ముక్కలుగా తుంచుకుని వేసుకుని లైట్గా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు కరివేపాకు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం తినే స్పైసీనెస్కి తగినట్లుగా 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని వేసుకుని కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మరింత టేస్ట్ని యాడ్ చేయడం కోసం 10-15 వరకు కాజును కూడా వేసుకుని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ పోపుని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే మరింత ఫ్లేవర్ని యాడ్ చేయడానికి కొద్దిగా ఇంగువను కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకుని పోపు ఫ్రై అయిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకుని ఇప్పుడు పొడి పొడిగా ఉడికించుకున్న 2 కప్పుల రైస్లోకి కొద్దిగా పచ్చి కరివేపాకుని వేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వేడివేడి రైస్లోకి కరివేపాకు వేసుకోవడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా వేసుకుని 1 నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ అనేది మీ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగానే మనం ఆవపొడిని బ్లెండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా, దానిని 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను కూడా వేసుకుని రైస్కి ఆవపొడి ఫ్లేవర్ అంతా పట్టుకునేలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను రెగ్యులర్ రైస్ మాత్రమే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే రైస్ అయితేనే చింతపండు పులిహోరకి టేస్ట్ బాగుంటుంది. ఇలా చింతపండు పేస్ట్ను కూడా వేసుకుని రైస్కి బాగా పట్టుకునేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే మనం వేసుకున్న పోపును కూడా యాడ్ చేసుకోవాలి. పులిహోరలోకి పోపు అనేది కాస్త ఎక్కువగా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజే ప్లానింగ్తో చింతపండు పేస్ట్ అనేది ఉడకబెట్టుకుని పెట్టుకుంటే అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా ఈ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ప్రసాదం పులిహోరని ఈజీగా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇంకొక స్పెషల్ రెసిపీ అయిన కొత్తిమీర గారెల్ని ప్లఫీగా ఎంతో టేస్టీగా
సింపుల్గా ఎలా చేయాలి అనేది చూద్దాం. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల వరకు పొట్టు లేని మినపగుళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ వేసుకుని 1-2 సార్లు ఈ పప్పుని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకుని మినిమం 2 గంటల పాటు ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఈ కొత్తిమీర గారెల్లోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దానికోసం 2 మీడియం సైజు ఉల్లిపాయలు, స్పైసీనెస్ కోసం 6-7 పచ్చిమిర్చి, 2 ఇంచుల సైజులో ఉండే అల్లాన్ని శుభ్రం చేసుకుని తీసుకోవాలి. అదేవిధంగా మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు. కొత్తిమీర గార్లిక్ కాబట్టి కొత్తిమీర అనేది కాస్త ఎక్కువగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నది తీసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా తీసుకోవాలి. 2 గంటల పాటు మినపగుళ్ళు అనేది నానిన తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకుని అందులోకి మినపగుళ్ళని ట్రాన్స్ఫర్ చేసుకుని అవసరమైతే 1-2 టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ వేసుకుని గట్టిగా ఉండేలాగా ఈ మినపిండిని రుబ్బుకుని పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఈ పిండిని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటేనే ఇందులోకి ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అయ్యి పిండి అనేది బాగా లూజ్ అవుతుంది. ఈ విధంగా 4-5 నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవడం వల్ల ఫ్లఫీనెస్ అనేది యాడ్ అవుతుంది. అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడగా 1 టీ స్పూన్ వరకు సాల్ట్, ముందుగా తీసుకున్న 1 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అల్లాన్ని కూడా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. కరివేపాకును కూడా కాస్త చాప్ చేసుకుని వేసుకుని ముందుగానే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొత్తిమీర గారెలు కాబట్టి కొత్తిమీర అనేది ఎక్కువగా యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని గారెల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కొద్దిగా బటర్ మిల్క్ని తీసుకుంటున్నాను. ఇలా బటర్ మిల్క్ని తీసుకుని చేతికి కొద్దిగా అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి ముద్దని తీసుకుని ఈ విధంగా గారెల షేప్లో చేసుకోవాలి. మీకు ఇలా చేతులు చేసుకోవడం రాకపోతే ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద కానీ లేదంటే అరిటాకు మీద చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఒక్కొక్కటిగా చేసుకుని ఆయిల్లోకి పట్టేంత వరకు మాత్రమే వేసుకుని 2 సైడ్లు గారెలు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, గారెలు అనేది బేకింగ్ సోడా లాంటి వాటిని కూడా యాడ్ చేయకుండా ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చాయో. దీని మీద ఏమైనా ఎక్సెస్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే ఈ గారెల్ని ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదే విధంగా మనం కొత్తిమీర గారెలు అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి సెపరేట్గా చట్నీతో కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చాయో. ఇప్పుడు ఇంకొక స్పెషల్ రెసిపీ అయిన స్వీట్ రెసిపీ, అందరికీ నచ్చేలాగా సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పాయసాన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా 1 బౌల్లోకి 1/2 కప్ వరకు చిన్న సగ్గుబియ్యాన్ని వేసుకుని ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకుని 1/2 గంట నుంచి 1 గంట పాటు ఈ సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. మీరు కావాలనుకుంటే పెద్ద సగ్గుబియ్యాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా నానిన తర్వాత ఇప్పుడు పాయసం ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని 1/2 కప్ వరకు చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే కాజు బాదం తీసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఏ డ్రై ఫ్రూట్స్నైనా ఇందులోకి వాడుకోవచ్చు. ఇలా వేసుకుని లైట్గా డ్రై ఫ్రూట్స్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1 బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మళ్ళీ ఎక్స్ట్రాగా నెయ్యి అనేది యాడ్ చేయకుండా 1 కప్పు వరకు సేమియాని యాడ్ చేసుకుని కలుపుకుంటూ సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే రోస్టెడ్ సేమియాని కూడా ఇందులోకి యూస్ చేసుకోవచ్చు, కానీ నేతలో సేమియా ఫ్రై అయితేనే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా సేమియా ఫ్రై అయిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇదే కడాయిలోకి 2 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. దాదాపుగా వాటర్ని 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత సేమియా అలాగే సగ్గుబియ్యాన్ని ఉడికించడం కోసం కడాయి మీద మూత పెట్టి వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు కడాయి మీద మూత తీసి ఇందులోకి ముందుగానే నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కడాయి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే మినిమం 5 నుంచి 10 నిమిషాల పాటు సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే సగ్గుబియ్యం అనేది ఉడికిన తర్వాత
కడాయి మీద మూత తీసి చూస్తే సగ్గుబియ్యం అనేది కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా. ఇలా అయితేనే సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఇలా ఉడికిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాను కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుని 2-3 నిమిషాల పాటు ఈ సేమియాను కూడా ఉడికించుకోవాలి. సేమియా అనేది ఉడకడానికి ఎక్కువగా టైం అయితే పట్టదు. ఇలా సేమియా కూడా ఉడికి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగానే కాచి పెట్టుకున్న పాలని 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసంలోకి పాలనేది ఎక్కువగా యాడ్ చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుని 2-3 నిమిషాల పాటు సేమియా సగ్గుబియ్యాన్ని పాలలో బాగా ఉడికించుకుని ఇప్పుడు ఇందులోకి స్వీట్నెస్కి సరిపడగా 3/4 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే సేమియా తీసుకున్నామో దాంతోనే మెజర్ చేసుకుంటున్నాను. మీకు కనుక స్వీట్నెస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇలా వేసుకుని షుగర్ కంప్లీట్గా కరిగేంత వరకు ఉడికించుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా కానీ లేదంటే చల్లారిన తర్వాత కానీ సర్వ్ చేసుకుంటే ఈ సేమియా సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని ఎంతో సింపుల్గా టేస్టీగా నోరూరించే ఇలా స్పెషల్ రెసిపీస్ని ఉగాదికి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి.